ఇదైతే నేనే నాటానండి. ఎలా నాటాను మామీ సిస్టర్ అండి, అవి దాని గింజలు ఉంటాయి కదా, అవి వేసింది. చాలా మూడు నాలుగు మొక్కలు అయినాయి, బట్ లాస్ట్ ఒకటే ఉంచాను నేను. మిగతా ఈ పక్కింటి వాళ్ళకి ఇచ్చేసాము, వాళ్ళు వేసుకున్నామన్నారు. కానీ పెద్దదైందండి చెట్టు, కాయలు కాసేటప్పుడు చెప్తాము కాస్తే లేదని. ప్రెసెంట్ అయితే మొక్క అయింది. మా మిస్సెస్ ఆ మొక్క ఉందా లేదని నా కూర తినేదండి. మొన్న మూడు నాలుగు మొక్కలు అయితే నాకు నవ్వు వస్తుంది కానీ. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షు ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నమాట. ఈరోజు ఏంటంటే వీడియో నేను ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, దానిమ్మ చెట్టు గురించి చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఎప్పటి నుంచి మీరు అడుగుతున్నారు కదా, సో అది కూడా నేను మీకోసం తీసుకొని వచ్చానమాట. సో ఫస్ట్ అయితే నేను దానిమ్మ చెట్టు గురించి అనేది చెప్పేస్తాను ఇప్పుడు. అది ఎలా అంటే, ఎంత చెట్టు ఎలా మొలిచింది అనేది చెప్తానండి. ఇది జస్ట్ టైంపాస్కి నేను అలా ఒక దానిమ్మ పండు ఉంటుంది కదా, అది తిందామని అలా కూర్చొని అనమాట. సో కూర్చొని ఏంటంటే అందులో సీడ్స్ ఉంటాయి కదండి, గింజలు, అవన్నీ తినేసానండి. తినేసాక అవి చిన్న లోపలు ఉంటాయి కదా, ఆ గింజలు తీసేసి నేను జస్ట్ ఎండబెట్టానమాట. అలా ఆరపెట్టేసి అంటే బాగా ఎండిపోయిన తర్వాత కింద నేను ఇలా ఒక చిన్న మగ్గులో వేసానమాట. వేసాక అక్కడ ఒక 1 వీక్కి ఆ మొక్కలు అనేది మొలిచేసాయి అనమాట అండి. ఒక 10 అలా మొక్కలు అనేవి మొలిచాయి. సో అవి నేను బాగా అలా పెంచి 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 ఇక్కడ నేను ఒక 3 చెట్లు అలా వేసాము. సో మేము ఢిల్లీ నుంచి రాగానే ఇంత పెద్ద చెట్టు అయిందనమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్ద చెట్టు అయిందో. సో కొన్ని రోజుల్లో పువ్వులు కూడా పూచాయన్నమాట అండి దీనికి, ఇంకొన్ని రోజుల్లో కాయలు కూడా కచేస్తాయన్నమాట. సో ఎందుకు చెప్తున్నానంటే నేను జస్ట్ శాంపిల్గా వేశాను. సో ఇంత పెద్ద చెట్టు అయిందని నా వల్ల కూడా ఇలా అవుతుందా అనేది నేను గర్వపడుతున్నాను. సో మీరు కూడా ఏదైనా ఇలా మన విలేజ్లో ఉంటుండి మంచి ఏమంటే దానిమ్మ సీడ్స్ ఉంటాయి లోపల గింజలు వేసేస్తే ఇలా మొక్కలు అనేది మొలిచేస్తాయి అండి. సో ఇది అనేది యూస్ఫుల్ ఆ వీడియో అని నేను అనుకుంటున్నాను. ఇక్కడేంటంటే అక్క, మీరు ఎప్పుడు జ్యువెలరీలో ఏంటంటే మీరు ఆన్లైన్ పేమెంటే తీసుకొని వస్తున్నారు అక్క, మాకు అవి ఇంటికి వస్తాయా లేదో పేమెంట్ చేశాక అని చాలామంది భయపడుతున్నారు. సో ఈసారి నేను క్యాష్ ఆన్ డెలివరీ తీసుకొని వచ్చానండి. జ్యువెలరీ మన ఇంటికి వచ్చాక మనం పే చేయాలన్నమాట. సో నేను కూడా తీసుకున్నాను జ్యువెలరీ. సో చూస్తున్నారు కదండి ఇదేనండి. అంటే ఎక్కువ ఏంటంటే సీజెడ్ జేజే స్టోన్లో నాకు బోర్ కొట్టేసి ఈసారి ఇలా తీసుకున్నాను మా పాపకి, అండ్ నాకు కూడా యూజ్ అవుతుందని. సో చూస్తున్నారు కదా వీటి ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చాయి. అండ్ జస్ట్ ఇది ఏంటంటే 390 రూపీస్ అండి ఈ జ్యువెలరీ వచ్చేసి. సో ఇది బాగా నచ్చింది అండ్ నేను క్యాష్ ఆన్ డెలివరీలో మాత్రమే తీసుకున్నాను, అంటే ఇంటికి వచ్చాక పేమెంట్ చేశానన్నమాట. సో ఇది ఒకటి. అండ్ ఇంకోటి కూడా చూపిస్తానండి. సో నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను, చాలా బాగుందన్నమాట. ఇది ఏంటంటే లాంగ్ హారం, మనం శారీస్ కట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది కదా. సో ఇలా తీసుకుని వచ్చాను. సో చూడండి ఇలా ఉందన్నమాట లాంగ్ హారము. శారీస్ పట్టు శారీస్ మీదకి చాలా బాగుంటుంది. సో మీరు కూడా చూసి, దీని ప్రైస్ కూడా 690 రూపీస్ అండి, అండ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అనమాట. సో ఏదైనా ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట, ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ అనమాట అండి జ్యువెలరీ. సో ఎలాంటి భయం లేకుండా మనం ఇంటికి వచ్చాక క్యాష్ అనేది పే చేయొచ్చు జ్యువెలరీలో. సో ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి నేను ఈసారి మాత్రం ఇలాంటి కలెక్షన్ని తీసుకుని వస్తున్నాను. సో వీళ్ళ దగ్గర ఇంకా కలెక్షన్ ఉంది, సో ఈ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. వీళ్ళ కలెక్షన్ కూడా మీకు కొద్దిగా చూపిస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది కదా వీళ్ళ దగ్గర ఎలాంటి మోడల్స్ ఉన్నవి అనేవి. అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి, మ్యాట్ ఫినిషింగ్ ఉన్నాయి అన్నట్టు చాలా కలెక్షన్ ఉన్నాయి, నేను కొద్దిగానే చూపిస్తాను. ఈ కలెక్షన్ వచ్చేసి పావని కలెక్షన్ అండి. వీళ్ళ ఫోన్ నెంబర్ అనేవి నేను స్క్రీన్ మీద పెడతాను, ఇంకా డిస్క్రిప్షన్లో వీళ్ళు వాట్సాప్ లింక్ అనేవి ఇస్తాను, అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి. సో జాయిన్ అవ్వండి, ఒకసారి కలెక్షన్ చూడండి. ఎందుకంటే ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఉందన్నమాట. సో బాగా నచ్చి నేను 2 జ్యువెలరీస్ అనేవి తీసుకున్నాను. ఫస్ట్ చూపించాను కదా వాటి ఇయర్ రింగ్స్ అనేవి ఇలా వస్తుంటాయి. సో ఇవే ఇదే కాకుండా ఇంకా ఉన్నాయన్నమాట లాంగ్ హారంలో, నేను జస్ట్ ఇలా నా దగ్గర లేదనే మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇది చెప్పాను కదా ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ అనమాట. సో ఈ ప్రైస్లో మీరు కూడా ట్రై చేయండి. అంటే 1000 బిలోలోనే చూపిస్తున్నాను ఈసారి అయితే. మీరు ఒకసారి వీళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ కలెక్షన్ చూడండి. క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి అస్సలు వదలొద్దు అనమాట, ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి నేను చాలా వెతికి వెతికి నేను కూడా తీసుకున్నాను అనమాట. ఓకేనా? సో ఇక్కడ నేను వచ్చేసి నేను వేసుకున్న పిక్ అనేది చూపిస్తున్నాను కదండి, కొంచెం అలా దిగానమాట మీకు కూడా అర్థమవుతుందని. సో స్టార్టింగ్ వచ్చేసి చూస్తున్నారు కదా ముత్యాల హారంతో 499 అట్లా వచ్చాయి, 349, 499 అండ్ ఫుల్ సెట్ వస్తుంది అనమాట మనకి. ఆ టైప్లో కూడా ముందు చూసాం కదా, అందులో ఏంటంటే మనకి బ్రాచ్లెట్ వస్తుంది, ఇంకా ఫింగర్ రింగ్ వస్తుంది, ఇయర్ రింగ్స్ వస్తాయి, అలా సెట్ కూడా ఉందన్నమాట. 350లో ఫుల్ సెట్ వచ్చేస్తుంది అనమాట.
ఇంకా ఇక్కడ చూసినారా సింగిల్ పీస్ 399, 560 చాలా ఉన్నాయన్నమాట అండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి క్యాష్ ఆన్ డెలివరీ, సో ఎవరు భయపడకుండా మనము ఏంటంటే ఇంటికి వచ్చాక మనీ అనేది పే చేయొచ్చు అన్నమాట. సో ఇది 260 అండి. బ్లాక్ బీట్స్ అనేవి ఇంకా ఉన్నాయన్నమాట మోడల్స్. నేను ఒక్కొక్క మోడల్ పీసెస్ అనేవి మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ టూ మనం చూస్తున్నాం కదా, టూ కాంబోస్ వచ్చేసి 750. ఇంకా కాంబో సెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి జేజీ స్టోన్స్లో వస్తుంటాయి, సో అది కూడా మనకి 799 అలా వచ్చేస్తున్నాయి. అండ్ టూ సెట్స్ కూడా అలా వస్తుంటాయి అన్నమాట. ఒక్కొక్క మోడల్ అనేది మీకు నేను చూపిస్తున్నాను. సో మీరు ఒక్కసారి జాయిన్ అయితే ఇవే కాకుండా ఇంకా వేరే మోడల్స్ తక్కువ ప్రైజ్ని అనేవి చూపించాను, ఎందుకంటే అందరం ఎక్కువ ప్రైజెస్ పెట్టేసి జ్యువెలరీని తీసుకోలేము కాబట్టి ఈసారి నేను ఈ మోడల్గా ట్రై చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ మనకి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అన్నమాట. మీకు ఇందులో ఏదైనా జ్యువెలరీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళు వాట్సాప్ లింక్ అన్నీ ఇస్తానన్నమాట. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉందన్నమాట అండి. నాకు నవ్వు వస్తుంది కానీ అన్నమాట, నాలుగైదు మొక్కలేదు నాకు నవ్వు అప్పట్లేదండి. యాక్చువల్గా నిజం చెప్తున్నా, నవ్వు ఎప్పుడైతే వస్తుంది మొక్క దగ్గరికి వెళ్తే ఎందుకు మొక్క తీస్తున్నా, ఎందుకు మొక్క తీస్తున్నా, నేనేసా మొక్క అని అంటుంది, నా ప్రాణం తీసింది. మొక్క తీసేస్తున్నారు అది, అయితే నేను నేనేసిన మొక్క మీరు ఎందుకు తెంపుతున్నారని అడిగితే కోప్పడేసి అన్ని పీకేసి ఒకటి ఉంచారు. నాలుగు మొక్కలే ఉన్నాయండి, ఒక మొక్క ఉంచాను, అన్ని ఒకే మొక్క దగ్గర నాలుగు ఉంటే అవ్వదు. నేనైతే గర్వపడుతున్నాను నిజంగా, నేను వేసిన మొక్క ఎంత పెద్ద చెట్టు అయిందన్నమాట. చెట్టు అయింది, కాయలు కాసేటప్పుడు మీ అందరికి పంపిస్తామండి. సో అంతా ఫన్నీగా చేసామన్నమాట. సో ఇదేనండి ఈరోజు వచ్చేసి మన వీడియో అన్నమాట. సో మీరు తప్పకుండా ఏంటంటే నేను చూపించిన జ్యువెలరీ కలెక్షన్ ఒకసారి జాయిన్ అవ్వండి. అందులో మంచి కలెక్షన్ అని ఉన్నది, ఎందుకంటే నేను తీసుకున్నానండి జస్ట్ 390 rupees తీసుకున్నాను. ఈ ప్రైస్లో అంటే ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఓకేనండి? సో బాయ్. సో నాకైతే సెట్ అనేది బాగా సెట్ అయింది అనమాట అండి. నేను తీసుకున్న జ్యువెలరీ ఉంది కదా, అది బాగా సెట్ అయింది అనమాట. చిన్నగా ఎంతో చాలా ముద్దుగా ఉందన్నమాట. అది 390 rupees అయితే నాకు బాగా నచ్చింది. అండ్ చిన్న పిక్స్ అనేవి మా వారితో నేను అలా షేర్ చేసుకుంటున్నాను. సో ఎలా ఉందో కూడా చెప్పండి. ఈరోజు వచ్చేసి మన వీడియో అండ్ బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై ఆల్.